హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం తెలుసుకోబోయే కథ పేరు నక్క కోడిపుంజు. ఒక రోజున ఒక నక్క ఆకలితో మలమలా మాడిపోతూ ఎక్కడైనా ఏదైనా తిండి దొరకవచ్చునని అంతటా వెతుకుతోంది. అప్పుడు దానికి ఒక కోడిపుంజు కనిపించింది. కానీ అదొక చెట్టు కొమ్మ మీద కూర్చొని ఉంది. దాన్ని చూడగానే నక్కకు ఆకలి రెట్టింపు అయ్యింది. ఏదో విధంగా ఆ పుంజుని చంపి ఆకలి తీర్చుకోవాలని ఉంది. మెల్లగా చెట్టు వద్దకు వచ్చి, మిత్రమా, ఆకాశవాణి నుండి నిన్న ఒక వార్త వినిపించింది. అడవిలోని జంతువులు అన్నీ స్నేహితులుగా కలిసిమెలిసి జీవించాలట. అందుచేత కిందకి దిగిరా, మనం స్నేహితులుగా మసులుకుందాం అంది. ఆ జిత్తుల మారి నక్క చెప్పే దాంట్లో నిజం ఏమిటో ఆ కోడిపుంజు తెలుసుకుంది. అందుచేత అది అవును, ఆ వార్త నేను కూడా విన్నాను అంది. కానీ లోపల కోడిపుంజు నక్క బారి నుండి ఎలా తప్పించుకోవాలో ఆలోచిస్తుంది. చివరికి ఇలా అంది, అదిగో నీ స్నేహితులు కూడా ఇటే వస్తున్నారు, వాళ్ళని కూడా రానీ అంది. అందరం కలిసి అప్పుడు పండగ చేసుకుందాం అంది పుంజు. ఈ దారిన వచ్చే నా స్నేహితులు ఎవరూ లేరు, ఇంతకు ఎవరు వస్తున్నారు అని అడిగింది నక్క. వేట కుక్కలు, వాటి స్నేహితులు, జవాబు ఇచ్చింది కొంచెం వెటకారంగా. వేట కుక్కల పేరు వినగానే నక్కకు భయం వేసింది. వణకడం మొదలైంది. వాటి కంట పడితే చావడం ఖాయం అనుకుంది. ఎందుకు వణుకుతున్నావు అని నక్కని కోడిపుంజు అడిగింది. ఈ వార్త వాళ్ళు విన్నారో లేదో అనుకుంటూ పరుగు లంకించుకుంది. మోసాన్ని మోసంతోటే జయించాలి, ఇదే ఈ కథలోని నీతి. మీకు కనుక ఈ కథ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.